శుభవార్త ప్రేక్షకులకు నమస్కారము శుభములు జీవిత విలువలు అనే ఈ కార్యక్రమంకు నేను మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంటున్నాను ఈ వారంలో స్నేహం గురించి నేను మీతో మాట్లాడుతున్నాను ఈ ఆలోచనలో మనం నిమగ్నమై ఉన్నాం ఈరోజు ఒక మంచి ఆలోచన మీ ముందు పెట్టాలని నేను అనుకుంటున్నాను మనం ఎవరితో స్నేహం కలిగి ఉన్నాం మనం ఎవరు మన స్నేహితులై ఉన్నారు దేవుని యొక్క వాక్యం ఏమని బోధిస్తుందంటే ఈ లోక స్నేహము దేవునితో వైరం ఈ లోక స్నేహము దేవునితో వైరం ఈనాటి సమాజంలో అనేకులు అనేక విషయాలు స్నేహము కలిగి ఉంటారు బైబిల్ గ్రంథంలో ఈ లోకం గురించి చెప్పేటప్పుడు ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపు డంబం శరీరాశలకు లోనైనప్పుడు జీవపు డంబమునకు లోనైనప్పుడు నేత్రాశకు లోనైనప్పుడు ఈ లోకంతో మనము సేవ ఈ లోకంతో మనం స్నేహము చేసినటువంటి వారం అవుతాం ఈ లోక స్నేహము దేవునితో వైరం అని పరిశుద్ధ యాకవ్ పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో మనం గమనిస్తున్నాం కాబట్టి ఎవడు లోకంతో స్నేహము చేయగూరనో వాడు దేవునికి శత్రువగ్నని మనం గమనిస్తుంటున్నాం ఈనాటి సమాజంలో స్నేహం ఉన్నటువంటిది సర్వసాధారణంగా ధనవంతుడు అనేక మంది స్నేహితులను కలిగి ఉంటాడని మనం గమనిస్తున్నాం సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనంలో ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుందురు ధనము గలవానికి స్నేహితులు అధికముగా ఉందరు తెలుగులో మనకు ఒక ఉంది అదేంటంటే బెల్లం ఉన్న చోట ఈగలు ఉండునని బెల్లం ఉన్న చోట చీమలు ఉండునని మరి ధనము ఉన్న చోట స్నేహితులు కూడా ఉండటానికి ముందుకు వస్తారు కానీ ధనధాన్యములు లేని చోట స్నేహితులు లభించడం చాలా కష్టం స్నేహితులారా మరి ఈ రోజుల్లో ఈ శరీరాశ నేత్రాశ జీవపు డంబము అన్నటువంటి శోధన ఈ సమాజంలో ఆవరించి ఉండగా మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న నేను ఈ లోకంతో స్నేహం చేయుచున్నానా లేక నేను దేవునితో స్నేహం చేయుచున్నానా నాకున్నటువంటి స్నేహితులు మంచివారై ఉన్నారా లేక నన్ను తప్పు త్రోవల్లో నడిపించేవారై ఉన్నారా లూకాసు వార్త పదిహేనవ అధ్యాయంలో ఒక యవనస్థుడు తన తండ్రి వద్ద తన ఆస్తిని పంచుకొని ఆ ఆస్తిని తీసుకొని దూరదేశంలోకి వెళ్ళి తన స్నేహితులతో వేషలతో పాడు చేసినట్టు గమనిస్తూ ఉంటున్నాం ఆ ధనము ఉన్నంత మటుకు తన వద్ద డబ్బు ఉన్నంత మట్టుకు తన స్నేహితులు తనతో పాటు ఉన్నారు ఆ డబ్బు అయిపోయిన తర్వాత అతనిని విడిచి వెళ్ళిపోయారు ఒంటరివాడైపోయాడు దరిద్రుడైపోయాడు అప్పుడు తన తండ్రి అతనికి జ్ఞాపకానికి వచ్చి తన తండ్రి వద్దకు వెళ్ళాలని తన తండ్రి వద్దకు వచ్చి తండ్రి నేను నీకు నువ్వు పరలోకమునకు అనగా దేవునికి విరోధంగా పాపము చేస్తేని కనుక నన్ను క్షమించమని ప్రాధేయపడ్డాడు మా తండ్రి అతనిని ఆహ్వానించి అతనికి తన స్వాగతం పలికి ఆయనను స్వీకరించి గొప్ప విందు చేశాడు తన కుమారు తన యుద్ధకు తిరిగి వచ్చినాడని కాబట్టి స్నేహితులారా ఈ లోకంతో మనము స్నేహం కలిగి ఉన్నామా దేవునితో వైరం కలిగి ఉన్నట్టే దేవునితో స్నేహం కలిగి ఉంటుమా దేవుని చేత మనము స్నేహితులమని పిలువబడుతూ ఉంటాం తప్పిపోయిన కుమారుడు మనకు ఒక ఉదాహరణగా ఉంటున్నాడు ఈజ్ అ గుడ్ ఎగ్జాంపుల్ అబౌట్ ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్ అబ్రహాము మోషే దేవునితో సహవాసంలో ఉన్నట మంచి ఉదాహరణలుగా మనకు ఉన్నట్టు మనము గమనించి ఉంటున్నాం ఈ లోకంతో స్నేహము దేవునికి వైరం దేవునితో స్నేహము ఈ లోకంలో మనకు మేలు కలుగును ఎందుకంటే దేవుడు మంచివాడు దేవుడు ప్రేమగలవాడు దేవుడు ఎంతో లోకమును ప్రేమించి తన కుమారుణ్ణి అనుగ్రహించినాడు కనుక ఎవరూ నశింపక అందరూ నిత్య జీవం ఆయనను అనుగ్రహించినాడు ఈ లోకంలో చాలా మంచిది ఉంది నీతి న్యాయం యథార్థత సత్యం ఉంది కానీ దాని ప్రక్కనే గోధుమల ప్రక్కన గురుగులు ఉన్నట్టు చాలా చెడు ఉంది ఆ చెడునే శరీరాశ నేత్రాశ జీవపు డంబము అని మనం పిలుస్తూ ఉంటున్నాం వాటికి దూరంగా ఉండి అనగా ఈ శరీరాశ నేత్రాశ జీవపు డంబమునకు దూరంగా ఉండి నీతి యథార్థత సత్యంనకు మనం సమీపంగా ఉన్నప్పుడు మనం దేవునికి సమీపంగా ఉన్నటువంటి వారం అవుతాము దేవుని స్నేహితులంగా మనము పరిగణింపబడతాం లోకమునైనా లోకంలో ఉన్నదానినైనా నువ్వు ప్రేమించకడి కానీ దేవుణ్ణి దేవుని సత్యమును ప్రేమించుడి అనుసరించుడి అటువంటి కృప దేవుడు దయచేయును గాక ఆమెను